వినాయక చవితిని ఇళ్లలోనే జరుపుకోవాలంటూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు మండిపడ్డారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందువుల పండుగలపైనే అసలు ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారంటూ ఈ సందర్భంగా సోము వీరాజు ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలతో వినాయక చవితి పండుగ జరుపుకునేందుకు అనుమతించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని అసలు ఎలా అంటారని ప్రశ్నించారు ఆయన. ఒక వర్గానికి సంబంధించే మీ ప్రభుత్వం ఉంటుందా అంటూ నిలదీశారు కూడా. దాటిన 200 మంది ఉంటారు చర్చిలో. మేము గుళ్ళో కూడా చేసుకోతాం. ఇళ్లకే పరిమితం అవ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ఇళ్లకే పరిమితం కండి. గుళ్ళో దర్శనాలు చేసుకుంటున్నాం కదా, గుళ్ళో వినాయకుడిని పెడితే తప్పేంటి అనేది మా ప్రశ్న. సినిమాలకు పెడుతున్నాం, బస్సులు ఎక్కుతున్నాం. వెంకటేశ్వర స్వామి దగ్గర 30,000 మందికి ప్రతిరోజు దర్శనానికి అనుమతిస్తున్నారు. 30,000 మంది ఊళ్ళో ఉండరు కదా. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చేసుకోమనండి వినాయక చవితిని కూడా. అన్ని గుళ్ళోనూ వినాయకుడు విగ్రహాలు పెట్టమనండి, గుళ్ళో అనుమతించమనండి, ఇంట్లోనే చేసుకోండి అని మీరెవరు చెప్పడానికి అట్నా ఇంటికి కూడా.